ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే సంబంధిత షాపులకు వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే మారిపోయింది టెక్నాలజీ పెరగడంతో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి చాలా మంది ఆన్లైన్ లో రెగ్యులర్ గా తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు కూర్చున్న చోటు నుంచి ఏ వస్తువు కావాలో దాన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకొని పొందుతున్నారు ఈ ఆన్లైన్ సేవల్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ సంస్థలు దూసుకెళ్తున్నాయి కస్టమర్లను ఆకర్షించేందుకు అద్భుతమైనటువంటి ఆఫర్లను ప్రకటించి సేల్స్ ని కూడా పెంచుకుంటున్నాయి కాగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో వస్తువులు కొనే వారికి బిగ్ షాక్ ఇస్తున్నాయి ఈ కామర్స్ సంస్థలు ఈ రెండు సంస్థలు డిజిటల్ రిటర్నింగ్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీలో భారీ మార్పులు చేశాయి దీంతో ఇకపై రీప్లేస్మెంట్ ఆటలు సాగమంటున్నాయి సంబంధిత వర్గాలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ సంస్థల్లో వస్తువులకు కొన్నప్పుడు అవి మీకు నచ్చకపోయినా లేదా డ్యామేజ్ అయినా లేదా ఫంక్షనింగ్ సరిగా లేకున్నా కూడా రీప్లేస్మెంట్ చేసుకునేవాళ్ళు ఇది వరకు వస్తువు కొన్న తర్వాత ప్రాబ్లం వస్తే 7 డేస్ పాలసీని అందించేవి 7 రోజుల్లో రీప్లేస్మెంట్ జరిగేది దీనివల్ల కంపెనీలు నష్టాలను చవి చూస్తున్నాయి అదనపు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కొంతవరకు ఫ్రాడ్ జరుగుతుండటంతో ఈ పాలసీలో మార్పులు తీసుకొచ్చాయి ఈ రెండు కంపెనీలు తమ ప్లాట్ఫామ్ను 7 రోజుల రీప్లేస్మెంట్ నుంచి 7 రోజుల సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్కి మార్చాయి ఇప్పుడు రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీలో మార్పుల వల్ల ఇకపై మీరు కొనుగోలు చేసిన వస్తువును వెంటనే మార్చలేరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంపెనీల యూజర్లు తమ వస్తువులను మార్చుకోదలిస్తే సర్వీస్ సెంటర్ల ద్వారానే చేసుకునే విధంగా మార్పులు చేశాయి మీరు డ్యామేజ్ అయిన వస్తువును మార్చాలనుకుంటే సర్వీస్ సెంటర్ను సందర్శించి అక్కడ వస్తువుని ఇవ్వాలి అక్కడ వస్తువును పరిశీలించిన తర్వాత రిపేర్ చేయడమో లేదా రీప్లేస్మెంట్ కోసం కంపెనీకి పంపించడమో చేస్తారు అంతేగాని మీరు డైరెక్ట్గా వస్తువును ఈ కామర్స్ సంస్థలకు పంపించలేరు కొత్త ప్రోడక్ట్ వచ్చే వరకు ఈ సర్వీస్ సెంటర్లను సందర్శించాల్సి ఉంటుంది మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి స్మార్ట్ ఫోన్ స్మార్ట్ వాచ్ ఇయర్బడ్స్ కొనుగోలు చేస్తే మీ సమీపంలోని సర్వీస్ సెంటర్ లొకేషన్ గురించి సమాచారం పొందాలి వస్తువులో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే ఈ సర్వీస్ సెంటర్లో కంప్లైంట్ చేయొచ్చు అయితే అమెజాన్లో ఈ విధానం JBL గూగుల్ యాపిల్కు చెందినటువంటి వస్తువులకు మాత్రమే 7 డేస్ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ పాలసీని అమలు చేస్తున్నారు మీరు ఈ కంపెనీలకు చెందినటువంటి వస్తువులను కొనుగోలు చేసినట్లయితే వాటిని మార్చుకోదలుచుకుంటే సర్వీస్ సెంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది మరి